May 13 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విస్తిపోయే నిజాలను ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈవీఎంలు పగలగొట్టినటువంటి దృశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కల్లారా చూశారు. దాన్ని కప్పిపుచ్చడానికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. ప్రజలకు ఇంత స్పష్టంగా ఈవీఎంలు పగలగొడితే జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఉండి వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు తప్ప నిజాలను వెంటనే బయట తీసుకురాలేదు. వెబ్ కెమెరాల ద్వారా మేము మానిటరింగ్ చేస్తున్నామని చెప్పుకునే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారు 2 రోజుల పాటు విషయాలను దాచి ఉంచడానికి ప్రయత్నం చేశాడు. మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వలన ఎన్నికల కమిషనర్కి, ప్రధాన ఎన్నికల కమిషనర్కి రిపోర్ట్ చేస్తే తర్వాత విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అక్కడ జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎన్నికలకు అనర్హుడిగా బహిష్కరణ చేయవలసిందిగా ఎన్నికల కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఎన్నికలు జరిగిన రోజు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాలు, ఏజెంట్లను తీసుకొని వెళ్ళిపోవడం, కిడ్నాప్ చేయడం, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అక్కడ తాడిపత్రిలో దాడి చేయడం, ఇటువంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, ప్రజాపక్షాలందరూ కూడా వీటిని ఈ హింసాత్మకమైన సంఘటనలు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడెప్పుడో అన్న ఎన్టీఆర్ చెప్పారు అధికారాంతమందు చూడవాలి అయ్య సౌభాగ్యములని. ఇప్పుడు ఈ అధికారాంతమందు పెట్టా బేడా సర్దుకుంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పిఎల్ఆర్ సంస్థకు చెందినటువంటి వాహనాలన్నింటినీ కూడా ఆఫ్రికాకు ప్యాకప్ చేస్తున్నాడు, రవాణా చేస్తున్నాడు. అంటే ఇక్కడ నిన్న మొన్న దాకా కాంట్రాక్ట్ పనులు చేస్తూ బతికిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇంకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పొట్ట కొట్టి ఈ పెద్దిరెడ్డి పెద్ద రెడ్డి అయినాడు. ఇప్పుడు ఆయన ప్యాకప్ చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట గ్రామాల్లో చిన్న చిన్న వర్క్స్, చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాయిగా అందరూ కూడా కాంట్రాక్టులు చేసుకోవచ్చు. పెద్దిరెడ్డి గారు చేసినటువంటి అరాచకాలు ఈ జిల్లాలో ఇన్ని అన్ని కావు. గనుల మీద, ఇసుక మీద, మద్యం మీద ఆయన డబ్బులు సంపాదించి ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి వేల కోట్లకు పడగలెత్తి ఎన్నికలలో ఓటుకు 2000 రూపాయలు చొప్పున అన్ని నియోజకవర్గాలు ఆయన డబ్బే పంచాడు, ఆయన డబ్బుతోనే ఈరోజు ఎన్నికలు జరిపించాడు. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలతో కొనిపించడం అనేది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేర్పించాడు అందరికీ. ఇకనైనా వ్యవస్థలు మారాలి, ప్రజలు మారాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ డబ్బులకు అమ్ముడుపోతారో ప్రజాసేవ అనేది దూరం అయిపోతుంది. సేవకు దగ్గర కావాలంటే డబ్బులను కాకుండా నిజంగా ఓటేస్తే నిజమైన సేవ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికలలో రాజంపేట పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కూడా ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఓటేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతారు. రానున్న రోజులు అన్ని మంచిగా ఉంటాయని చెప్పి అందరూ ఆశిస్తున్నాం.